మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చకపోవటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగ స్వామి యాదవ్ అన్నారు. ధనిక రాష్ట్రం అని పిలువబడే మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చడం లేదని, కరోనా వచ్చిన వారందరినీ గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని చెప్పిన కేసీఆర్ తనకి కరోనా వచ్చినప్పుడు యశోద ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవటం ఎంతవరకు సబబు అని, బెడ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యం అందించకపోవటం పూర్తిగా తెలంగాణ రాష్ట్రం విఫలమైందని అన్నారు. మాట మీద నిలబడని ముఖ్యమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి యాదవ్ డిమాండ్ చేశారు. ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకొని లక్ష లక్షలు బిల్లు కట్టుకుంటారు, దాన్నే ఉపయోగం తీసుకొస్తే ఇలా పేదవారికి ఎంతో లాభం ఉంటుండే. కావున ఈ నిన్నాకము నచ్చిపోయింది కేటీఆర్ అతి ఆసుపత్రిని చూసి అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పిపోయింది. ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈ ప్రభుత్వం మొత్తం అబద్ధాలు మోసాలతోటి నిండిన ప్రభుత్వం ఇది. కావున ప్రజలారా ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాను.